पूर्वाभ्यासेन तेनैव क्रियते यवशोपि सः जिज्ञासुरवियोगस्य शब्दब्रह्मातिवर्तते। भगवद्गीता आरव अध्यायम् आत्मसंयमयोगम्। యోగభ్రష్టుడైన యోగి తన పూర్వజన్మయందలి యోగాభ్యాస పాఠవమచే వర్షుడై ఈ జన్మయందు యోగ సాధన వైపు సహజముగా ఆకర్షింపబడుచున్నాడు. కేవలం యోగం చేయవలయునన్న ఉత్సాహం కలిగిన తోడనే వేదములందరి ఇతర కర్మల ఫలమును కూడా దాటిపోచున్నాడు. కనుక యోగభ్రష్టుడు అటు ఇతర కర్మలకు దూరమైనను ఇటు యోగ సాధన పూర్తి చేయలేకపోయినను ఉభయభ్రష్టుడు కాడు, రెండిటి ఫలములను పొందగలడు.